వ్యోహాన సువార్త మూడవ అధ్యాయము ప్రారంభం నుండి కొని వచ్చినారు యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడు ఒకడు అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము దేవుడు అతనికి ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచిక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు ఏ సతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా నేను అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా ఏ సీట్లో నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీరం మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ్యున్నది మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటన విసరును నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనేను ప్రిల్లర వాక్య భాగంలో నికోదేమనేటువంటి ఒక పరిసయుడు కథను ఒక రాత్రి కాలంలో యేసుప్రభువారిని కలుసుకొని ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడినట్లుగా ఈ పాఠంలో మనం చదువుకుంటున్నాం యేసుప్రభు గురించినటువంటి మంచి మాటలే మాట్లాడుతున్నాడు యేసుప్రభు మానవ రూపిగా వచ్చారు కాబట్టి మానవుళ్లాగానే కనబడుతున్నారు కాబట్టి నీకోదేమో ఏమని సంబోధించాడంటే బోధకుడా అని పిలిచాడు ప్రభువుని నీకు మనసు కావాలంటే ప్రభువును గురించినటువంటి గ్రహింపు కావాలి ఆయన ఎవరో నీ హృదయానికి ఏ రకంగా అనిపిస్తుంది ఆయన గురించి శరీరంలోనే ఉన్నారు మానవులాగానే ఉన్నారు మనకలాగానే ప్రవా సంచరిస్తూ ఉన్నారు అన్ని చోట్ల కనుక మామూలుగానే నడుస్తూనే ఉంది బండి కానీ ఆయన మానవుడు కాదు మనలాంటి వాడు కాదు ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి పరిశుద్ధుడు ఈ మర్మం అర్థమైతేనే మారు మనసు ఇతనికి యేసుప్రభు అంటే ఒక మంచి అవగాహన ఉంది ఏం అవగాహన ఉందంటే మంచి బోధకుడు చక్కగా బోధిస్తారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు కార్యాలు చేస్తున్నారు ఈయన చేసినటువంటి వింతలు కానీ అద్భుతాలు కానీ ఏ మానవుడు ఎప్పుడు ఎక్కడ చేయలేదు అని మంచి రిపోర్ట్ తీసుకొచ్చాడు యేసుప్రభు దగ్గరికి ప్రభుతోనే మాట్లాడుకుంటున్నాడు కానీ అతని లోపల ఉన్నటువంటి ఆ తక్కువైనటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు బోధకుడు అని అనుకోవటం చూసారా యేసు ప్రభువు గురించి ఏమైనా ఉంటుందంటే తెలుసు చెబుతారంటే మనకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి రాధాకృష్ణ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన మంచి ఉపాధ్యాయుడు ఎవరో వెళ్ళి ఏమండి అందరు గురువుల కంటే మంచి గురువు ఎవరో చెప్పండి అని అడిగారంట ఆయన గురువు గారిని ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చారే కాబట్టి ఆయన అడిగితే బాగుంటుందని పిల్లలు కలిసి ఎవరన్నా కలిసి అడిగారంట ఆయన్ని అందరికంటే మంచి గురువు ఎవరు ఆయన చెప్పారంట యేసుక్రీస్తు ప్రభు మంచి గురు చూసారా నీకు ఏసు ప్రభు ఎలాగొన్నారు ఒక గురువులాగా ఉన్నారా ఒక మంచి లాగా ఉండా లేకపోతే ఏదైనా స్వస్థతలు చేసేటటువంటి ఒక వింతైన వ్యక్తి లాగా ఉండా నికోదయంకి ఎలా కొన్నాడంటే ఒక బోధకుడిలాగా ఉన్నాడు అంతవరకు అతను గ్రహింపు పనిచేస్తూ ఉంది అంతవరకు గ్రహింపు పనిచేస్తూ ఉంది సరే ఇతను ఒక రాత్రి వచ్చి ప్రభువును కలుసుకున్నాడు కొంతమంది పగలు రారు ప్రార్థనకి పగలు రారు లేకపోతే ఓపెన్గా వచ్చి మీటింగులు ఇలాంటి వాటిలో ఉండడానికి ఇష్టపడరు కొంతమందికి ఇంటి దగ్గర ఉన్న ఇబ్బందులు కానీ సమాజంలో ఉన్నటువంటి ఒత్తిళ్ళు కానీ మీరు కూడా మతంలో చేరారా అని అనిపించ అనుకుంటారేమో అన్నటువంటి బాధ కానీ ఇంకేదన్నా కానీ సమస్య కానీ వాళ్ళు ఓపెన్గా బహిరంగంగా చేసు ప్రభు మాట్లా వినటానికి సాహసం చేయలేరు మరి ఏం సమస్య తెలియదు కానీ ఒక రాత్రి పూటో చేసూ ప్రభుని కలుసుకున్నాడు ఒక రాత్రి కలుసుకున్నాడు ఎప్పుడన్నా ఎప్పుడన్నాను వేసు ప్రభువుని ఏకాంతంగా కలుసుకున్నటువంటి అనుభవం ఉందా ఆయనతో సంభాషించిన అనుభవం ఉందా ఎక్కడున్నారని సంభాషించడానికి ఎవండి నేను చదువుకునేటప్పుడు మాకు హిందీ మాస్టర్ ఉండేవాడు కాలేజీలో ఆయన కొంచెం పూజారిలాటైన ఆయన చెప్తూ ఒక శ్లోకం ఏదో చెప్పుకుంటున్నాడు అందుగలాడు ఇందు లేడు నువ్వు సందేహంబు లేదురా అని చదువుతున్నాడు అని అర్థం చెప్తున్నాడు మళ్ళీ మాకు మేము నవ్వుతున్నాము చెబుతున్నాడు ఏ నవ్వుతారేరా భగవంతుడు ఇందులో లేడు అందులో లేడు ఇక్కడ అక్కడ లేడు అని చెప్పడానికి సందేహం లేదురా మైక్లో ఉండాడురా నీ జేబులో ఉండాడురా ఈ కాళ్ళతోడు క్యాప్లో ఉండాడురా అని అన్నీ చెప్పి అన్నాడు ఎక్కడ ఉండాడురా అన్నాడు మళ్ళీ ఆయనే నీకు ఏం చెప్తావు అంటే అర్థమేంటి తెలుసా ఉండాడని అనుకుంటున్నావు కానీ ఉండట్టు నీకు తెలీదు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు నీ తలంపులేంటి నీ మనసు ఏంటి ఎప్పుడన్నా నువ్వు ఒంటరిగా వెళ్ళి ప్రభువును ప్రార్థన చేసుకొని ఆయనతో మాట్లాడుకున్న అనుభవం ఉందా యేసు ప్రభు ఇప్పుడు శరీర రీతిగా లేరు ఇప్పుడు ఎలా కొన్నారంటే ఆయన ఆత్మస్వరూపి ఎక్కడైతే అక్కడ ఎప్పుడైతే అప్పుడు రాత్రి పగలన్నటువంటి సంబంధం లేకుండా నువ్వు నిజంగా ప్రభువును ప్రార్థన చేస్తే ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా మాట్లాడుకోవడానికి కానీ ఒక వ్యక్తిని దర్శించుకున్నట్టుగా దర్శించుకోవడానికి కానీ దైవాన్ని నీ హృదయంలో ఉండటానికి కానీ నీకు ఒక ఛాన్స్ ఇదేదో ఊరకనే కథలు చెప్పుకొని పోవటానికి కాదు ఈ భక్తి ఏ సుక్రీస్తు నిన్ను పిల్లి చెన్నుగా రావేల ఓ యువగా రావేల ఓ యువతీ ఏ చెప్తారండి ఎందరికాడ వెళ్ళిపోవాలండి నిజమే చెప్తారు నువ్వు వాళ్ళనే చూసి వెళ్ళిపోయినట్టయితే అంతవరకే నీ జ్ఞానం ఉండట్లయితే వాళ్ళ మాటలే నీకు సరిపోయినట్టుగా నువ్వు ఊహించుకొని నువ్వు యేసు ప్రభు నీ కండ నీ పట్ల ఉద్దేశం ఆయనకి నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని నువ్వు సగమే నెరవేర్చావు ఆత్మస్వరూపి సత్య స్వరూపి నిన్ను నన్ను ఈ స్థలానికి పిలిపించి నీతో నాతో మాట్లాడటానికి ఇలాంటి కూడికి ఏర్పాటు చేశారు నీతో నాతో మాట్లాడటానికి నువ్వు ఒప్పుకుంటావా అంగీకరిస్తావా నీ హృదయంతో తేటగా మాట్లాడుతున్నప్పుడు లోపడతావా ఇతను వెళ్ళాడు వెళ్ళి యేసు ప్రభుని ఒక బోధకుడుగా మాత్రమే మనసులో పెట్టుకొని ఆయనతో మాట్లాడటం మొదలైచాడు బోధకుడా నువ్వు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టే నీలో నీ వలన అద్భుతాలు జరుగుతున్నాయి గొప్ప గొప్ప సూచిక్రియలు జరుగుతున్నాయి ఇలాంటి మంచి మంచి మాటలు వినగలుగుతున్నావు నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావాయా అని చెప్పేసి యేసు ప్రభుని గురించి కొంచెం పొగుడుకుంటూ మాట్లాడుతున్నాడు పొగుడుకుంటూ మాట్లాడుతున్నాడు పిల్లరా పొగిడే భక్తియా వాక్యం తర్వాత ఇవాళ వాక్యం చాలా బాగుందండి మీరు మాట్లాడితే ఇంకా బాగుందండి చెప్పిందా అనిపిస్తుందండి ఎందుకు చెప్పడానికి వచ్చారా అది సరిపోతుందా నీకు ఇతను మాట్లాడిన మాటలకే ప్రభు ఒక్కసారి దాన్ని రివర్స్లో పెట్టి మాట్లాడి చేశారు ఇతను వ్యర్థంగా నాతో మాట్లాడుతున్నాడు అనవసరంగా మాట్లాడుతున్నాడు అసలైన విషయాల్లోకి రాలేకపోతున్నాడు సబ్జెక్ట్లోకి రావట్లేదు ఇతను కాబట్టి ప్రభు ఏమన్నారంటే అబ్బాయ్ అది కాదయ్యా ఒకడు క్రొత్తగా జన్మించితే తప్ప వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కానే కాడు ఒక్క మాటకి ప్రభు తిరగేసేసాడు అని అతన్ని ఆలోచన విధానాన్ని తిప్పేసేసాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కానే కాడు క్రొత్త జన్మ ఎప్పుడన్నా విన్నావా క్రొత్త జన్మ గురించి ఇతను కూడా మంచిగానే ప్రభు మాటకి స్పందించాడు స్పందించి క్రొత్త జన్మ అంటే ఏంటి ఎలాగా క్రొత్త జన్మ ఈ లోకంలోకి తల్లి గర్భంలో నుంచి మనుషులందరూ పుడుతున్నారు లోక మర్యాద ఇది లోకంలో జరుగుతున్న సిస్టమ్ ఇది తల్లి గర్భం నుండి బిడ్డలు వస్తున్నారు బాగానే ఉంది ఒకసారి పుడుతున్నారు బాగానే ఉంది మీరేం చెబుతున్నారు ఒకడు కొత్తగా జన్మించితేనే అంటే పుట్టినటువంటి వాడు మరలా తిరిగి జన్మిస్తేనే ఒక జన్మ అవుతుంది మళ్ళీ రెండో జన్మేంటి రెండో జనం ఏంటి ఇది ఎట్లా సాధ్యం ఒక శిశువు ఈ లోకల పుట్టడానికి తల్లి గర్భం ఉపయోగపడుతుంది తల్లి బిడ్డని ఇవ్వగలుగుతావు బాగానే ఉంది మరి ఇప్పుడు నువ్వు రెండో జన్మ మాట్లాడుతున్నావు రెండో జన్మ అంటే ఏంటి ముసలివాడైన మనుషుడు తిరిగి మరలా తల్లి గర్భంలో ప్రవేశించి మరలా రెండవసారి జన్మింపగలడా నువ్వు జన్మ గురించి మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా నీలో క్వశ్చన్ పుడుతుందా ఎలాగ పుడతాడని తెలుస్తుంది అనుకునే ప్రశ్న నీలో ఉద్భవించకపోతే కొంతమందికి ఏంటి తెలుసా మీరు చెప్పిందల్లా వింటున్నామండి మీరు ఏం చెబుతూ అట్టగేరండి తలహా చూపితే అట్టగ పోద్దండి తలహా చూపితే అట్టగా పోద్దు కాదు నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి రెండో జన్మ అంటే ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు ఇస్తారు దీనికి ఎక్కడ ఆధారం ఏంటి ఆధారం ఏంటి ప్రిల్లారా నీకోదేమే సరిగ్గా స్పందించాడు ఒక మనిషి తల్లి గర్భంలో పుట్టిన తర్వాత మరలా తిరిగి పుట్టాలని మీరు మాట్లాడుతున్నారే ఆ తల్లి గర్భంలో నుండే పుట్టినటువంటి వ్యక్తి మరలా ప్రవేశించి జన్మింపగలడా ఇది అర్థ సాధ్యం ఆ తల్లి ఎలాకి భరిస్తుంది ప్రభు చెప్పిన మాటని ఆయన ఏం చెప్తున్నాడంటే భౌతికమైనటువంటి ఆలోచనతో ఆలోచించి మాట్లాడుకుంటున్నాడు భౌతికమైనటువంటి ఆలోచనతో పిల్లరా యేసు ప్రభు యొక్క జీవితం యేసు ప్రభు మాటలు ఎలాంటి తెలుసా అది ఆత్మానుసారమైనటువంటి మాటలు పరలోక సంబంధించినటువంటి మాటలు ఆ మాటలే మన మానవ జ్ఞానంతో ఆలోచించడానికి సాధ్యపడేవి కాదు అది సాధ్యపడేవి కాదు నేను అన్నాను నాతో నన్ను ప్రార్థన తీసుకెళ్ళినటువంటి అతనితో దేవుణ్ణి చూపెట్టరా ఎక్కడున్నాడు చూపెట్టు నేనే మాట్లాడు ఇప్పుడు నేనే బాగా బాధ చెప్తున్నా నేనే మాట్లాడాను చూపెట్టి ఎక్కడున్నాడు పద ఏ ఊరిలో ఉన్నాడు పద ఛార్జీలు పోతే పోయినా అక్కడ దాక చూసేద్దాం పద వచ్చేస్తాను నీతో పాటు చూపెట్టాకెక్కడున్నాడు ఏం చూపెడతాడు చూపెట్టడానికి ఒక వస్తువా ఏమండీ మన కళ్ళకు కనపడేటటువంటి ఒక భౌతికమైనటువంటి ఒక వస్తువా దేవుడు అంటే ఒక వస్తువా దేవుడు ఎవరు తెలుసు అండి పైనున్న ఆకాశ మందునా క్రిందున్న పూలోక మందు రక్షణ ममोना हे दो बाबा అనుకుంటున్నా నీకు నువ్వు మారదాం అనుకుంటున్నావా మంచి మంచి మాటలు విన్నప్పుడు మంచి మంచి మనసుని నీకు నువ్వే పుట్టించుకుంటున్నావా నీలోంచి నీకే వస్తుంది అనుకుంటున్నావా ఈ భూమి మీద ఉన్న మనిషి ఏ మనిషికైనా సరే ఎవరికైనా సరే నీకుగా నీకు నాకుగా నాకు మన మనసుని మన స్వభావాన్ని మార్చుకోగలిగిన శక్తి ఈ లోకంలో ఏ వ్యక్తికి లేదు నువ్వు ఏ స్వభావంతో పుట్టావో ఎలా పెరుగుతున్నావో దానిని తగ్గించుకోవటానికి నీ వలన అయ్యే పరిస్థితి కాదు అది అందుకే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అందుకే వచ్చింది ప్రభు అంటున్నాడు ఒకడు క్రొత్తగా జన్మించితే తప్ప వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కానే కాడు మారుమర్చుకుందావా క్రొత్త జన్మ ఉందా తెలుసా నీకది తెలుసండి కొంతమందికి క్రమంగా గుడికెళితే భక్తే అదే భక్తిగా గుడికెళితే ఆదివారం ఆదివారం గుడికెళితే వాళ్ళు మా బావరా కానీ ఉండేవాడు కుటుంబారాన్ని జరుగుతూ ఉండే పక్కమ్మటేళ్లలో కుటుంబారాధనలో ఉండేవాడు కాదు ఆరాధన అంతా అయిపోయేసరికి ఏదో పలహారం మంచి పెట్టాల్సిన పెద్ద మనిషి పని వచ్చేది పని వచ్చేసరికి అరవెళ్ళి స్వామిలు పిల్లవాడు స్వామ్యులు పిల్లవాడు స్వామ్యులకు భేషన్ ఇచ్చేయండి భేషన్లో మంచి పెడతాడు జనం అందరికీ భక్తులందరికీ మంచి పెడతాడు మరి స్వామీల భక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడే సినిమా పోయి వచ్చాడు ఇప్పుడే సినిమా ముగించుకొచ్చాడు ఇదే స్వామ్యూలు ఇదే భక్తి పలారం మంచిపెడితే భక్తే ఏమంటే పలారం మంచిపెడితే భక్తే కొంతమంది ఇప్పుడు మన వాళ్ళని చాలా కష్టపడి పని చేస్తున్నారు ఏమనుకోని పనిచేసేవాళ్ళు వాటి కింద మీద పాడి పరుగులు పరుగులు కొంతమంది ఏంటి తెలుసా అసలు ఎంత భక్తి అండి మేము ఎంత కష్టపడ్డామండి ఈ మీటింగ్లో ఎంత అలిసిపోయామండి ఇల్లు వాకిలు మరిచిపోయామండి మా పిల్లల సంగతి కూడా పట్టించుకోలేదండి మంచిదేనండి ప్రప్తజన్మ ఉందండి నాకు అర్థం కాల అర్థం కాక నేను అతను చాలా బాధ పెట్టాను లేరా నాకు అర్థం చేయటం అంత తేలికైంది కాదు నేను ఎక్కడ ఎవరి మాట వినేవాడిని కాదు అది నాకు తెలిస్తే తప్ప నేను నమనం అటువంటిది చూస్తే తప్ప నమనం చూస్తే తప్ప నమ్మను లేరా అంతేనా నీకొంది అలాంటిది మా అబ్బాయి ఒకనాడు టీ కాసి వెళ్ళిపోయాడు అక్కడ పెళ్ళి అవలా టీ కాసి పెట్టి నాకు వదిలిపెడతాడు నేనే తాగుతూ ఉంటాను సరే నేను మా ఇంటికి పనిచేసే ఒక ముసలమ్మ వచ్చి పని చేస్తుంది ఆమె కూడా కొంచెం టీ ఇస్తానికి వేడి చేసి అక్కడ రెండు డబ్బాలు ఉన్నాయి పంచదార డబ్బా ఉంది ఉప్పు డబ్బా కూడా ఉంది నేను ఈ డబ్బాలని అలవాటుగా చేసి వాడేవాడిని కాదు కాబట్టి ఈ డబ్బాల్లో నాకు తెలియలే ఒక పంచదార కూడా మెత్తగా ఉండే పంచదార ఉంటుందే కళ్ళు కళ్ళుగా కాకుండాని ఈ ఉప్పు చేసి కలిపించా ముసలమ్మ టీ అంతా తాగేసింది అంద నేను కూడా ఏ నో డౌట్ నేను కావాలని ఏం చేయటా తాగి అంతా అయ్యా అంది అయ్యా టీ ఉప్పుకొని తాగే అంద ఉప్పుగేంటమ్మా నేను పంచదార వేసానమ్మా నేను ఎందుకు చేసిన అంటే నేను చూస్తే నన్ను నమ్ముతా వెళ్ళి మళ్ళీ ఆ డబ్బాలో ఉప్పు తీసి నోట్ చేసుకున్నా ఇది ఉప్పా పంచదార ఉప్పు ఏమయా నీకు అలాగ టెస్ట్ చేసుకునే మనసు ఉందా భక్తి ఉందో లేదో చూసుకునే మనసుందా మీ అయ్యగారు వచ్చి ఇంకొకళ్ళు వచ్చి అమ్మో నువ్వు మంచి భక్తురాలు రా దేవుడిని బాగా తీవిస్తాడు రా నువ్వు చాలా మంచి అమ్మాయి నువ్వు పెందరి కడు వచ్చి నువ్వు ఊడిసిన సాపలనే వేస్తావమ్మా సాపలనే ఆశద్దు బాగానే ఆసద్దు ఇదేనా భక్తి నువ్వు చందాయిస్తావమ్మా అసలు నువ్వెంత క్రమంగా వస్తావు వర్షమైనా వచ్చేస్తావమ్మా తడుచుకుంటా మంచిదే ప్రభువు చెప్పాడు ఒకడు క్రొత్తగా జన్మించితే తప్పవాడు దేవుని రాజ్యమునకు వారసుడు కానే కాడు కానే కాడు పిల్లరా ఈ మాటకి నీకోదేమో అదిరిపోయాడు ప్రత్త జన్మేట్టాగా ప్రత్త జన్మేట్టాగా ఎలా పుడతాడు ఈ లోకంలో శిశువుగా పుట్టినటువంటి వ్యక్తి పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎంత అయిన తర్వాత మరలా జన్మించాలంటే ఆ వ్యక్తి మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించగలడా మరలా తల్లి అతన్ని ఈ లోకానికి జన్మని ఇవ్వగలదా ప్రభు అన్నారు ఏమయ్యా నువ్వు ఇస్రాయేలుకు బోధకుడు కదా ఈ మర్మాలు నీకు అర్థం కావట్లేదా ఈ మర్మం నీకు అర్థం కావట్లేదయా నేను చెప్పిన మాటలో శారీరకమైన మాటలా ఆత్మ సంబంధించిన మాటలా దేవుడని చెడ్డాకుంటుందన్నది నీకు అర్థం కావట్లేదా బోధకుడు అయితే అర్థం అవుద్దా నీకు బోధకుడు అయితే అవుద్దా ఎక్కడో ఒకసారి ఎలాంటి మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ కేబిల్ అయ్యారు వెళ్ళారంట వెళితే ఒక పామర్రాలు చదువుకున్నటువంటి చదువుకోనటువంటి మోటి అమ్మాయి ముసలమ్మ ఒక పెద్దావిడ ఆమె నుండి నాలాటి వాళ్ళని అడిగిందంట అయ్యారండి అయ్యారండి నువ్వు మనసు పొందేవా అందంట మీరైనా అడగొచ్చు నన్ను పొందారా మీరని అడిగేసింది అంత మూసలమ్ ఇంకేసరికి నా కోపం అయ్యగారు కదా కోపం వచ్చేసింది అయిపోయాక ఏపీ గారి దగ్గరికి వచ్చి ఏపీలు గారు మీ వాళ్ళతో సరిగ్గా మాట్లాడమని చెప్పండి మర్యాదగా మాట్లాడు నేర్చుకోమనండి చిన్నప్పటి తెలిసి మాట్లాడమనండి మేము ఎవరో తెలుసుకొని మాట్లాడమనండి చూసారా ఎట్టా మాట్లాడాడు అయ్యగారు అన్నారంటే ఏమడిగింది సార్ ఆ వ్యక్తి ఏమడిగింది నువ్వు మార్పు మంచు పొందావని అండి నన్ను ఆయన చిన్న ప్రశ్నేస్తాను మిమ్మల్ని ఏమనుకోవద్దు మీ డిగ్రీ అంటే ఏం చదువుకున్నారు మీరు నేను ఎంఏ చదివానండి ఇంకా ఏం చదువుకున్నారు నేను ఇంకా చాలాసార్లు చదువుకున్నానండి డిగ్రీలు ఉండేయండి నాకు వేదాంతం ఉందండి ఇవన్నీ ఉండేయా ఇవన్నీ చెబుతున్నావు కదా మరి మారు మనసు పొందావండి చెప్పలేవా అది పొందినోడికి తెలుసు ప్రభు అన్నారు ఏమయ్యా ఏంటి నీకు అర్థం కావట్లేదు నేను చెప్పిన మాట ఒకడు క్రొత్తగా జన్మించినటువంటి జన్మ అంటే నీకు అర్థం కావట్లేదా చెబుతా విను గాలి తనకిష్టమైన చోటున విసరును మనమందరం గాలిని ఎరికుంటాం దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్పర్శ జ్ఞానం ద్వారా గాలి ఉందా లేదా గాలి స్వాల్తుందా లేదా బిగేసుకుపోయిందా విసురుకుంటా కూర్చోవటమా లేకపోతే ముసుగు వేసి కూర్చోవటమా తెలిసిపోద్దు మన శరీరానికి గాలి ఉందా లేదా అందరికి అనుభవం గాలి తనకిష్టమైన చోటున విసురును అది ఎటుపోతుంది ఎటు వస్తుంది అది పుట్టే స్థలం ఎక్కడ ఇవన్నీ కూడా మానవ జ్ఞానానికి అందేవి కాదు మానవ జ్ఞానానికి అందేవి కాదు అది గాలి యొక్క క్రియను బట్టి మాత్రమే ఎవరైనా సరే గాలి ఉనికిని గమనించగలరు తెలుసుకుంటారు ఇంకా మనకు తేలిక అర్థం అవ్వాలంటే కరెంట్ ఉందో లేదో ఏం చేస్తే ఏం తెలుసు మనకి లైట్ వేసుకుంటూ తెలుస్తుంది కరెంటు ఉందా లేదా ఫ్యాన్ వేసుకుంటూ తెలుస్తుంది కరెంటు ఉందా లేదా అది సహజం మన కొంతవరకు అర్థం అవుతుంది కానీ కరెంటు కాదు గాలి ఎక్కడ పుట్టునో ఎక్కడికి పోవనో ఎవరికి తెలియదు లేదంటావా గాలి లేకపోతే మనం జీవించలేము దాని స్పర్శ నువ్వు అనుభవిస్తున్నావు దాని తాకుండా తెలుస్తుంది ఆత్మలో జన్మించినటువంటి వాడు అట్లాగే ఉంటాడయ్యా వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడు పిల్లరా ఆత్మలో జన్మంటే అది ఏమండి నన్ను తీసుకెళ్లినటువంటి ఆ సహోదరుడు తీసుకెళ్లి ప్రార్థన కూర్చోబెట్టిన తర్వాత ఏమంటే నా హృదయానికి దేవుని కృప దొరికినప్పుడు ఆత్మ యొక్క తాకుడు నాకు దొరికినప్పుడు నా హృదయ పరిస్థితి తేటబడినప్పుడు నాలో పశ్చాత్తాపాత్మ పుట్టినప్పుడు నాకు తెలియనటువంటిదిగా ప్రార్థన వస్తున్నప్పుడు నా ప్రయత్నం లేకుండానే నా పాపముల పాపాలన్నీ బయటకు వస్తున్నప్పుడు నన్ను ఎవరు ఒప్పుకోమని చెప్పలా దేవుని ఆత్మ నన్ను ఒత్తిడి పెడుతుంది కక్కేస్తున్నాను అయితే కక్కేస్తున్నాను ముక్కు ముక్కు ఒప్పుకోవటం కాదు బాహాటంగా ప్రభు పాపిని నేను పాపిని 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 పిల్లరా అదేంటి తెలుసా కొత్త జన్మ యేసు ప్రభు ఇచ్చే జన్మ నీ కొరకు రక్తం గార్చినటువంటి ఆ శిలువులో ప్రాణం పెట్టినటువంటి యేసు ఇచ్చేటటువంటి జన్మ ఒకడు కొత్తగా జన్మించినట్టయితే వాడు దేవుని రాజ్యానికి వారసుడవుతాడు పిల్లరా కొత్త జన్మ కావాలా కొత్త జన్మ కావాలా ఆశిస్తున్నావా కొంతమంది కొంచెం లిమిట్ లిమిట్గా చేద్దాం భక్తి అనుకుంటున్నారు లిమిట్ లిమిట్గా మరీ పూర్తిగా మారితే బాగోదండి కొద్ది కొద్దిగా మార్చుకొని తగినంత 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 చేద్దాం నీకు మార్పు లేదు నువ్వు మార్చుకోవటం ఏంటి నువ్వు మారటం ఏంటి దేవుణ్ణిని మారుతాడు దేవుణ్ణి క్రొప్ప చూపుతాడు ఒకడు క్రొత్తగా జన్మించకపోయినట్లయితే వాడు దేవుని రాజ్యం నాకు వారసుడు కానే కాడు నాకు కొత్త జన్మ ఇచ్చాడు దేవుడు ఒక రాత్రి కాలంలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పిల్లరా కొత్త జన్మొచ్చింది ఎలాగో తెలుసా ఏమండి చెప్పటానికి వీలు లేదు హృదయం బ్రద్దలైంది కన్నీరు కారిపోతుంది ఏమంటే నన్ను చూసిన వారికి నేను ఎంతో మంచోడిగా కనపడ్డాను కానీ దేవుడి దృష్టికి ఎలాగొన్నానంటే నాలాంటి అధముడు ఎవడు లేనట్టుగా దేవుడు చూపెట్టాడు నాలాంటి అదముడు ఎవడు లేడు నా మనసు నా ఆలోచన నా తలంపులు నా ఆశలు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర ఎంత భయంకరంగా ఉన్నవచ్చు అప్పులేను ఎంత భయంకరంగా ఘోర పాపి నో ప్రభో చెర్రదీయమో పా కాదు ఇలాంటి ఆరాధన సమయంలో స్థాయి కాదు ఒక బీడు తుమ్మ అవన్నీ కూడా గొడ్డి మేసే స్థలం ఆ స్థలం ఆ స్థలంలో ప్రార్థన చేస్తుండగా ప్రభు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నా హృదయానికి తాగినప్పుడు నా మనోనేత్రాలు తెరవబడినప్పుడు నేను సాగిలు పడిపోయా మర్చిపోలేను నేను ఎప్పటికప్పుడుకే దాన్ని గుర్తు చేసుకుంటా ప్రభు నన్ను ఆ రోజును నన్ను పట్టుకోకపోతే అక్కడికి వెళ్ళేవాడినో తెలియదు నేను నేను ఏమైపోయేవాడినో నాకు తెలియదు నాకు క్రొత్త జన్మను ఇవ్వకపోయినట్టయితే నేను ఈ జన్మతో ఎంత దుర్మార్గతలో జీవించేవాడో నాకు తెలియదు ఏం చెప్పుకుంటున్నావు నేను మంచివాడిని అండి చాలా మంచివాడిని అండి మా క్యారెక్టర్ మంచిదండి మా కుటుంబం మంచిదండి నేను ఎక్కడ పొరపాటు చేయలేదండి పిల్లరా ఒకవేళ ఫిజికల్గా నువ్వేం చేయలేకపోవచ్చు చేయకపోవచ్చు కానీ హృదయం లోపల మనిషి స్వభావం అది ఎంత భయంకరమని తెలుసా ఎంత భయంకరమైందో యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు చెప్పాడు ఒకడు క్రొత్తగా జన్మించే తప్ప వాడు దేవుని రాజ్యం నాకు వారసుడు కానే కాడు పిల్లరా నీ కొత్త జన్మ కావాలా నేను చిన్న మాట చెప్పి ముగించేస్తా నేను చిన్నోడిని కొందరిలో చదువుకుంటున్నాను ప్రభాకర్ గారు ఎవిలిగారు అయ్యి ఆ రోజుల్లో ప్రభాకర్ గారు అందరు కూర్చొని సాపల మీద కూర్చొని వాక్యం వింటూ ప్రార్థన చేసేవాడు శనివారంతో అందరూ ప్రార్థన చేస్తాడు అనుకునేవాడిని నేను ప్రభాకర్ దగ్గర పక్కనే కూర్చోవాలి దేవుడు ఆయన దగ్గరికి వస్తారు వచ్చాక నాకు కూడా కొద్దిగా సాయం సరే ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రభు ఈ నన్ను ముట్టుకున్నారు ప్రభు నన్ను తాకారు ప్రభు నా హృదయాన్ని కాపాడారు ప్రభు ఇన్ని చెబుతుంటే నాకు అనిపించేది నేను పక్కనే ఉండాను దేవుడికి కూడా వాళ్ళ పక్షం ఉందా ఆయన దాకా వచ్చిపోయి అట్ట వెళ్ళిపోతారా నేను గుళ్ళో కూర్చోలేదు నా మనసు ఎంత బాధపడేదో ఒక రకంగా ఈర్షి వచ్చేది దేవుడికి కోపం వచ్చేది పక్కనేమో అసలు ఏం చేయాలి అర్థమయ్యేది కాదు లేరా సత్యమయ్యేది గాలి ఎక్కడ పుట్టునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు నీ భర్త అయినా భార్య అయినా ప్రార్థన చేస్తున్నప్పటికీ వాడు నీ సొంత సొత్ అయినా సరే ఏమండి నీ పార్ట్నర్ అయినప్పటికీ కూడా నీ భార్య కన్నీడితో ప్రార్థన చేసి దేవుడితో పెనుగులాడుకుంటున్నప్పుడు నువ్వు చూసేవాడికి నీకు వెరితనంగా లాగానప్పుడు నీ భర్త కన్నీళ్లు గారి ప్రార్థన చేస్తూ ప్రాధేయపడుతుంటే భార్య వైపు నువ్వేం చేస్తావంటే ఎప్పుడు అనుకుంటావు నువ్వు కాదు కాదు వాడలో యేసు జన్మించాడు నూతన జన్మించాడు క్రత్త జన్మిచ్చాడు పరలోకానికి వారసుడిగా చేశాడు నీకు ఆ జన్మ కావాలా ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధులైన మా తండ్రి ప్రేమ కలిగిన దేవా ఈ గొప్ప దయ కొరకు ప్రేమ కొరకు అందనాలు ఈ రాత్రి కాలం కొరకు అందనాలు మీరు ఇచ్చినటువంటి మీ కృపగల మాటల కొరకు నీకు అందనాలు తండ్రి మీరే మహిమ పొందండి నీ వాక్యాన్ని ముద్రించండి ఏ సునామమును బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి